Passes create here, but yet to be distributed is what. We'll just follow it up. Thank you. రేపు 8th మరియు 9th తారీఖుల్లో జరిగే వైసీపీ ప్లీనరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మన గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు జరిగే ప్రోగ్రామ్ ఉందో, దానికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే హెవీ గూడ్స్ లారీస్ ఉంటాయో, తర్వాత మల్టీ యాక్సిల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, వాటికి సంబంధించి మనం రూట్ డైవర్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి రేపు అంటే 8th and 9th అమల్లో ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ నేను మన వైజాగ్ నుంచి మన నేషనల్ హైవే 16 మీదుగా విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అదేవిధంగా చెన్నై వెళ్ళే భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా డైవర్షన్ నేను చెప్తాను. ఏలూరు తర్వాత హనుమాన్ జంక్షన్ దగ్గర ఫస్ట్ డైవర్షన్ పాయింట్ ఉంటుందండి. ఏవైతే గూడ్స్ వెహికల్స్ నెల్లూరు, చెన్నై వైపు వెళ్తాయో అవి హనుమాన్ జంక్షన్ దగ్గర లెఫ్ట్కి డైవర్ట్ అయ్యి అక్కడి నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, అక్కడి నుంచి పెనుమూడి బ్రిడ్జ్ క్రాస్ అయ్యి రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా నెల్లూరు అండ్ బియాండ్ వెళ్తాయి ఆ వెహికల్స్. అది ఒక డైవర్షన్ పాయింట్. అంటే నేషనల్ హైవే 16 నుంచి నేషనల్ హైవే 216కి అవి డైవర్ట్ అవుతాయి. దీని తాలూకా బందోబస్తు కానీ, తర్వాత అలాంగ్ ద రూట్ స్టాఫ్ పోస్టింగ్ కానీ, తర్వాత డైరెక్షన్ ఇవ్వడానికి డైరెక్షనల్ సైన్స్ కానీ కూడా మనం అన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ నుంచి వయా ఏలూరు, మళ్ళీ విజయవాడ, విజయవాడ నుంచి నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ ఏవైతున్నాయో అవి విజయవాడలోకి రాకుండా ఆ వెహికల్స్ కూడా మనం హనుమాన్ జంక్షన్ దగ్గర రైట్ సైడ్ మనం డైవర్ట్ చేస్తున్నాము. అంటే ఇవి హైదరాబాద్ వెళ్ళే బళ్ళు విజయవాడ రాకుండా, ఎందుకంటే ఈ ప్లీనరీ సమావేశం సందర్భంగా విజయవాడలో కూడా చాలా ట్రాఫిక్ మూమెంట్, వీఐపీ మూమెంట్ కూడా ఉంటుంది కాబట్టి. సో విజయవాడ టచ్ చేయకుండా హనుమాన్ జంక్షన్ నుంచి రైట్ తీసుకొని ఫస్ట్ డైవర్షన్, మూడు డైవర్షన్ ఉన్నాయి. ఫస్ట్ డైవర్షన్ ఏంటంటే విజయవాడ నుంచి నూజివీడు, మైలవరం, ఇబ్రాహీంపట్నం, నందిగామ, కోదాడ మీదుగా హైదరాబాదు వెళ్తాయి. ఇది ఫస్ట్ డైవర్షన్ పాయింట్. దీని తర్వాత గన్నవరం నుంచి కూడా మనకి ఒక డైవర్షన్ పాయింట్ ఉంది. గన్నవరం, ఆగిరిపల్లి, మైలవరం. గన్నవరం, ఆగిరిపల్లి నుంచి నున్న వైపు కూడా డైవర్ట్ అవుతాయి. అంటే గన్నవరం నుంచి ఇది సెకండ్ డైవర్షన్ పాయింట్. తర్వాత గన్నవరం దాటిన తర్వాత కూడా మళ్ళీ విజయవాడ సిటీలోకి వెహికల్స్ రాకుండా ఈ కేసర్పల్లి, కేసర్పల్లి దగ్గర మళ్ళీ రైట్ డైవర్ట్ చేసి ముస్తాబాదు, సూరంపల్లి, విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి మన గొల్లపూడి బైజంక్షన్ నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి టువర్డ్స్ నందిగామ అండ్ ఫర్దర్ హైదరాబాద్. ఇవి బేసిక్
డైవర్షన్ పాయింట్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏలూరు వైపు నుంచి వచ్చే బళ్ళు చెన్నై వెళ్తుంటే హనుమాన్ జంక్షన్ గుడివాడ వైపు నుంచి పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా ఒక డైవర్షన్ పాయింట్, ఏలూరు మీదుగా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు హనుమాన్ జంక్షన్ దగ్గర ఒక డైవర్షన్ పాయింట్ ఉంటుంది, గన్నవరం దగ్గర ఒక డైవర్షన్ పాయింట్ ఉంటుంది, అదేవిధంగా కేసర్పల్లిలో ఒక డైవర్షన్ పాయింట్ ఉంటుంది. ఈ మూడు డైవర్షన్ పాయింట్స్ కూడా ఇబ్రహీంపట్నం దగ్గర టచ్ అయ్యి అటు నుంచి దండిగామ మీదుగా హైదరాబాద్ వెళ్తాయి. బేసిక్ పాయింట్. ఇప్పుడు చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళే హెవీ వెహికల్స్ గురించి మన డిఐజీ గుంటూరు గారు చెప్తారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్, అదేవిధంగా చెన్నై నుంచి విశాఖ వెళ్ళే వెహికల్స్కి మనకు ఈ రెండు రోజుల్లో డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి మన ఒంగోలు త్రోవగుంట దగ్గర నుంచి తీసుకుంటే అక్కడి నుంచి హైదరాబాద్ పోయే వెహికల్స్ మనకు తెలుసు మేదరమెట్ల, అద్దంకి, సంతమాగ్లూరు, నకరేకల్లు, రొంపిచెర్ల, ఆ రూట్లో దాచేపల్లి మీదుగా హైదరాబాద్ చేరుకుంటాయి. అదేవిధంగా చెన్నై నుంచి వైజాగ్ వెళ్లాల్సిన వెహికల్స్ అయితే చీరాల త్రోవగుట్ట దగ్గర నుంచి చీరాల, బాపట్ల, కర్లపాలెం, చందోలు, చెరుకుపల్లి, బట్టిప్రోలు, వెలటూరు జంక్షను, పెనుమూడి బ్రిడ్జ్ దగ్గర నుంచి ఆవానిగడ్డ వైపు కృష్ణా జిల్లాకు ఎంటర్ అవుతాయి. సో ఈ రూట్ మామూలుగా మనం 214 ఆ రూట్ కూడా హైవే ఎన్లార్జ్ చేయడం జరిగింది. 214 హైవే కూడా చీరాల, బాపట్ల ఏరియాలు కూడా బాగా వైడన్ చేయడం జరిగింది రోడ్డు. తర్వాత కొన్ని జంక్షన్స్లో ఏవైతే నేరో పాయింట్స్ ఉన్నాయో అక్కడ డైవర్షన్ పాయింట్స్ దగ్గర డిప్లాయ్మెంట్ ఇచ్చుకొని మనకు ఇబ్బంది లేకుండా వెహికల్స్ తీసుకుపోయేటట్లుగా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చిలకలూరుపేట నుంచి ఆ మధ్యలో అంటే మనకు ఒంగోలు దగ్గర నుంచి గుంటూరు మధ్యలో ఉన్న ప్రాంతాల వారు ఒకవేళ వాళ్ళు తీసుకోవాల్సిన రూట్ టువర్డ్స్ హైదరాబాద్ కానివ్వండి, టువర్డ్స్ వైజాగ్ కానివ్వండి, వాళ్లకు చిలకలూరుపేట నుంచి పర్చూరు, చీరాల, బాపట్ల, చెరుకుపల్లి, బట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్, చీరాల, పర్చూరు, చీరాల వైపు మన చిలకలూరుపేట అక్కడున్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే మనకు సౌత్కి విశాఖ వైపు పోవడానికి ఆ రూట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక రూట్ కూడా మంచి రూట్ కూడా ఉంది. చిలకలూరుపేట నుంచి మనం బుడంపాడు జంక్షన్ తీసుకుంటే బుడంపాడు దగ్గర తెనాలి, వేమూరు, కొల్లూరు, వెలటూరు జంక్షను, పెనుమూడి బ్రిడ్జ్ ఆ రెండు రూట్స్ కూడా కన్వీనియంట్గా మనము టువర్డ్స్ విశాఖపట్నం పోవడానికి ఉంటుంది. తర్వాత గుంటూరు ప్రత్యేకించి తీసుకుంటే గుంటూరు నార్త్లో తీసుకుంటే నార్త్ వైపు ఉన్న గుంటూరు వాస్తవ్యులు ఎవరైనా బయటికి అర్జెంటుగా పోవాలనుకుంటే వాళ్లకు తాడికొండ, తుల్లూరు, కరకట్ట, ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి మనకు తెలుసు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీట్ తీసుకొని హైదరాబాద్కు వెళ్ళిపోవచ్చు. తర్వాత గుంటూరు సౌత్ అంటే గుంటూరు సౌత్ నుంచి తీసుకుంటే సేమ్ బుడంపాడు జంక్షన్కి వచ్చి బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్టూరు జంక్షన్ మీదుగా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మన కార్స్, సివిలియన్ వెహికల్స్ ఏవైతే తిరుగుతాయో వాళ్ళు ఈ టైంలో తిరుగుతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూట్ జంక్షన్స్లో కొన్ని డైవర్షన్ ఇండికేషన్స్గా ఫ్లెక్సీస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ అవసరంగా ఉన్న చోట్ల జంక్షన్స్లో ఆఫీసర్స్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో దట్ దేర్ నాట్ బి ఎనీ ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్ గోయింగ్ టు దేర్ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్. ఇంతే కాకుండా అండి, ఇప్పుడు క్లీనరీకి ఏవైతే వెహికల్స్ వస్తాయో వాటి తాలూకా పార్కింగ్ డీటెయిల్స్ కూడా మేము చెప్తాము ఈ సందర్భంగా. ఇప్పుడు వైజాగ్, నార్త్ కోస్ట్, విజయవాడ ఆ సైడ్ నుంచి వచ్చే బస్సెస్ ఏవైతే ఉన్నాయో, బస్సులు కానివ్వండి లేకపోతే మినీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో, వీటి పార్కింగ్ కాజా టోల్గేట్ దాటిన తర్వాత ఆర్కే వెన్యూజియాలో వీళ్ళందరికీ బస్సెస్కి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇది వెన్యూ చాలా దగ్గర. తర్వాత ఏవైతే 2-వీలర్స్ అండ్ 4-వీలర్స్ ఉంటాయో అంటే విఐపీస్ కానివ్వండి, డెలిగేట్స్, ఇలాంటి పాస్ హోల్డర్స్ ఏవైతే ఉంటారో అండ్ జనరల్ ఈ ప్లీనరీకి వచ్చే ఏవైతే 4-వీలర్స్ ఉంటాయో వాటికి నాగార్జున యూనివర్సిటీ నార్త్ గేట్ ద్వారా లోపలికి తీసుకొని యూనివర్సిటీ ప్లే గ్రౌండ్స్ మేము ఐడెంటిఫై చేశాము, వాటిలో మనం పార్కింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని 4-వీలర్స్ కూడా మనము ఈ ఆర్కే వెన్యూజియా, రామకృష్ణ వెన్యూజియాలో పార్కింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ మన 2 డేస్ మనం ఏదైతే మనము డైవర్షన్స్ పెట్టుకున్నామో ఈ 2 డేస్ కూడా
లారీ అసోసియేషన్స్కి ముందే కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో దట్ వాళ్ళు మల్టీ యాక్సిల్ వెహికల్స్ ఉన్న వెహికల్స్ని డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్ళొద్దని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 10 AM to 10 PM వరకు రాత్రివేళ మూమెంట్ వాళ్ళు చేసుకోవచ్చు. అదేవిధంగా తమిళనాడు వైపు ఉన్న అసోసియేషన్స్తో కూడా మనం కన్వే చేయడం జరిగింది. సో దట్ వాళ్ళు బయట నుంచి వస్తే ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి ముందుగానే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఈ యొక్క 2 డేస్ ఈ అవర్స్లో మాత్రం రిస్ట్రిక్ట్ చేస్తున్నామని చెప్పి ముందే మెసేజ్ కన్వే చేయడం జరిగింది. అదేవిధంగా నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా 2 డేస్ ఈ టైమింగ్స్ మాత్రం లోపల కోర్ ఏరియాకి రావు, మిగతా టైంలో అలో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో దట్ మినిమల్ ఇన్కన్వీనియన్స్ టు ఎవ్రీబడి, దిస్ ఎంటైర్ ఈవెంట్ హ్యాస్ టు టేక్ ప్లేస్ విత్ మినిమల్ ఇన్కన్వీనియన్స్ అండ్ ఫుల్ ఫెసిలిటీస్ టు ద పార్టిసిపెంట్స్ హూ ఆర్ పార్టీ అటెండింగ్ ద ప్లీనరీ. సఫిషియెంట్ పెట్టామండి, దెర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఫోర్స్ అట్ ఆల్. మనకు ఇట్స్ బిగ్ ఈవెంట్ కాబట్టి ఎంత మనకు క్రౌడ్ వస్తుందో దాన్ని బట్టి అసెస్మెంట్ ప్రకారం మేము సఫిషియెంట్ డిప్లాయ్మెంట్ చేసుకున్నాము. ఎక్కడ షార్టేజ్ ఉండదు, మా సీనియర్ ఆఫీసర్స్ని కూడా పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో ముందుగానే అసెస్ చేసుకొని, ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో ఆ పాయింట్స్ ముందుగానే అసెస్ చేసుకొని, బీట్ ఇన్ ద ట్రాఫిక్, బీట్ ఇన్ ద వెన్యూ, ఆ పాయింట్స్ని కూడా అసెస్ చేసుకోవడం జరిగింది. మొత్తం అరీనా అంతా కూడా సీసీటీవీ కెమెరాస్తో ఫిక్స్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఈవెంట్స్ కూడా రికార్డ్ అవుతుంది మనకు. సో ఏ విధమైన డీవియేషన్ జరుగుతుంది అనుకుంటే కూడా కంట్రోల్ రూమ్లో ఒక సీనియర్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కూర్చుంటారు. సో మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఏవి డీవియేషన్స్ లేకుండా తర్వాత ఫుడ్ కోర్ట్స్ కూడా దాని బందోబస్తు లోపల డిప్లాయ్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏ విధమైన డివిషను అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ మీద ఓన్లీ 4 వీలర్స్ అండి, ఓన్లీ 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్. సో ఇందాక మీరు చెప్పారు కదా అవి ఉండవల్లి జంక్షన్ నుంచి ఉండవల్లి జంక్షన్ వయా వారధి వెళ్ళాలి, ఉండవల్లి జంక్షన్ రైట్ టర్న్ తీసుకొని వయా వారధి నుంచి వెళ్తాయి అంటే. బట్ ట్రాఫిక్ విత్ ఇన్ ద సిటీ విజయవాడ నగరంలో అయితే మాత్రం మేము ముఖ్యంగా ఈ ఎయిర్పోర్టు, రామరపాడు, తర్వాత బెంజ్ సర్కిల్, తర్వాత వారధి, ఈ స్ట్రెచ్ చాలా ఇంపార్టెంట్. దీని మీద మేము తగిన జాగ్రత్తలు తీసుకుని సరైన సంఖ్యలో మేము ఫోర్స్ కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారధి నుంచి అప్ టు కాజా టోల్గేట్ వరకు కూడా మేము సఫిషియెంట్ ఫోర్స్ అది పెట్టి డైరెక్షనల్ సైన్స్ కూడా పెట్టడం జరిగింది. విజయవాడ సిటీలో ఇంటర్నల్ డైవర్షన్స్ అంటే లారీస్కి సంబంధించి రామారపాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, పైపల్ రోడ్ జంక్షన్, తర్వాత ఈ మన గొల్లపూడి మీదుగా వెళ్తాయి. అది రెగ్యులర్గా జరిగే ట్రాఫిక్ డైవర్షన్. సౌత్ నుంచి వచ్చే వెహికల్స్ మనకు అంటే రాయలసీమ జిల్లాల నుంచి, తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చే వెహికల్స్ వాళ్లకు బస్సెస్ అంతా కూడా మనము ఎన్ని బస్సెస్ వచ్చినా కూడా కంతేరు జంక్షన్ దగ్గర మనం అందరినీ అలైటింగ్ చేస్తాం. మా ప్లీనరీకి వచ్చే వాళ్ళందరినీ కూడా కంతేరు జంక్షన్ దగ్గర నుంచి మనకు మీటింగ్ పాయింట్, వెన్యూ పాయింట్ కరెక్ట్గా 900 మీటర్స్ లెస్ దాన్ 1 కిలోమీటర్ వస్తుంది. సో అదంతా కూడా సివిలియన్స్ నడుచుకుంటూ వెళ్ళేటట్టుగా మనం ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఆ బస్సెస్ డ్రాప్ చేసిన తర్వాత మనకు 2 రకాలుగా ఉన్నాయి. లెఫ్ట్ తీసుకుంటే కొప్పరావూరు వైపు దగ్గర మనకు ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మనము పార్కింగ్ పెట్టుకుంటున్నాం బస్సెస్ని. అదేవిధంగా రైట్ సైడ్ తీసుకుంటే నంబూరు వైపు బీటీ రోడ్ అక్కడ ఉంది, అక్కడ కూడా పార్కింగ్ పెట్టుకుంటున్నాం. సో బస్సెస్ కంతేరు వరకు వస్తాయి సౌత్ నుంచి వచ్చిన బస్సెస్. అదేవిధంగా కార్లు, 4 వీలర్స్ ఏవైతే మనకు రాయలసీమ జిల్లాల నుంచి వస్తుంటారో వాళ్ళు కూడా సర్వీస్ రోడ్, పుల్లంపల్లి చెరువు దగ్గర సర్వీస్ రోడ్ తీసుకుంటారు. పుల్లలమ్మ చెరువు దగ్గర సర్వీస్ రోడ్ తీసుకుంటారు. సర్వీస్ రోడ్ తీసుకొని కంతేరు జంక్షన్ దగ్గరకు వస్తారు. కంతేరు జంక్షన్ నుంచి దాటుకొని కొంచెం ముందుకెళ్ళి అక్కడ కొన్ని ఓపెన్ ల్యాండ్, వేకెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేశాము. ఒకటి కేవీ రెడ్డి స్కూల్, ఒకటి తర్వాత దశావతారం టెంపుల్ పక్కన వేకెంట్ ల్యాండ్, ఒకటి తర్వాత ఒక చర్చ్ పక్కన వేకెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేశాం. అంతా కూడా ఒక 20-25 ఎకరాల వరకు వేకెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మనకు ఇంకా మన దగ్గరకు వెళ్తారు వాళ్ళు, 4 వీలర్స్ పార్క్ చేసిన వాళ్ళు ఇంకా వెన్యూకి దగ్గరకు వెళ్తారు. సో దట్ వాళ్ళు నడచాల్సింది ఒక 400-500 మీటర్స్ వరకు కార్ పార్క్ చేసిన తర్వాత నడిచి వెళ్ళడానికి వసతి కల్పించారు. అంతకంటే ఎక్కువ కార్లు వస్తే మేము సర్వీస్ రోడ్లో పార్క్ చేసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెన్యూకు త్వరగా రీచ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేయడం జరిగింది. సో విత్ రెస్పెక్ట్ టు పార్కింగ్, మనకు ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా సఫిషియెంట్ పార్కింగ్ స్పేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా బస్సెస్ కూడా సఫిషియెంట్ పార్కింగ్ స్పేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది.